ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదమ్మా, 5 నిమిషాలు అంతా సర్దుకుంటుంది. అరే అసలు ఎందుకు పడిపోయాడ్రా? అంటే అది అమ్మవారు అమ్మా అమ్మా అని అరుస్తున్నారు, మాకేం అర్థం కాలేదు. సభేషు, అమ్మా అమ్మా అని అరుస్తున్నావేంటి? తలకేమైనా దెబ్బ తగిలే అలా అరుస్తున్నాడేమో. అయ్యో, తలకి దెబ్బ తగిలిందా బావగారు? చూడండి బావగారు, నేను కనుక్కుంటాను కదా, మీరెవరు మాట్లాడకండి. అరే సభేషు, ఏం జరిగిందిరా? అరే అన్నా అన్నా, అమ్మవారిని చూసా. వీడు కూడా అమ్మవారిని చూశాడా? అలా చూసినప్పుడు అమ్మవారు నా గురించి, రేవతి గురించి వీడికి చెప్పిందా? రే, ఏంట్రా నువ్వు అనేది? అవును చూశాను, అమ్మవారిని చూశాను. రేవతక్క, నిన్ను చూసే అమ్మవారు అంటున్నాడు బావ. ఆ అవకాశమే లేదు, నేనిప్పుడే గదిలో నుంచి వచ్చాను. నువ్వు కూడా చూసావా సవేషు? పెద్దమ్మా, అంటే నువ్వు కూడా చూసావా? చెప్పు పెద్దమ్మా, నువ్వు కూడా చూసావా? చూస్తే మీకు కూడా మూర్చ రావాలి కదా. పెద్దమ్మా, నువ్వు కూడా నిజంగా అమ్మవారిని చూసావా? చూశాను. అవునా? ఓ, ఏంటత్తయ్య మీరు అనేది? అమ్మవారు వచ్చిందా? పెద్దమ్మా, అమ్మవారు ఏం చెప్పింది? ఆశ కాదిది, దురాశ, పేరాశ. నేను చెప్పినట్టు చేస్తే నీకు ప్రాణభిక్ష పెడతాను. నేను చెప్పింది చెయ్యకపోతే ఈ సృష్టిలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు. రేపు సూర్యోదయంతో పాటు నువ్వు పిల్లివారింటి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మవారు దర్శనమిచ్చింది కానీ ఏమి చెప్పలేదు. దీర్ఘాయుషుతో ఉండమని నన్ను దీవించి వెళ్ళింది. నిజంగానే చెప్తున్నాను. ఆశీర్వదించిందా? అవునల్లుడు గారు. దీర్ఘాయుష్తో ఉండమని దీవించిందా? అవునల్లుడు గారు. నేనెందుకు అబద్ధం చెప్తాను? అమ్మా తల్లి, పిల్లివారింటికి వచ్చావా? రేవతి దీక్ష తీసుకున్న మహిమ ఎరా అంతే కదా? అవునవును అవునన్నా. అక్క, అమ్మవారిని రప్పించావు, నువ్వు నిజంగా గ్రేట్ అక్క. అవునక్క. ధర్మేశన్న, అమ్మవారు ఛాయదేవి అత్తయ్యకి, సవేశన్నకు మాత్రమే ఎందుకు అనిపించి వెళ్ళిపోయింది? అవును కదా. అంటే అది అది ఏమైందంటే? నసక్కుండా విషయం ఏంటో చెప్పరా. అదే, రేవతి అక్క దీక్షలా ఉంది కాబట్టి అమ్మవారు అక్కకే దర్శనమిస్తుంది అంటున్నాడు సురేష్. వీళ్ళకి దర్శనమిచ్చిందంటే రేవతక్కకి ఎప్పుడో దర్శనమిచ్చింటుంది కాని మనకి చెప్పట్లేదు. రేవతక్క తీసుకున్న దీక్ష మామూలు దీక్ష, కఠోరమైన దీక్ష. సవేష్ బావా, నువ్వు అమ్మవారిని చూసినప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా, పిలవకుండా నువ్వు మాత్రం చూసి పడిపోతావా? నిన్ను పిలిచి నువ్వు చూశాక పడిపోతాడా? పెద్దమా,
బాగా గుర్తు చేసుకొని చెప్పు. పెళ్లివారింటికి మంచి జరగటం కోసం ఏమైనా చెప్పిందా? ఆ ఏదో చెప్పినట్టే అనిపించింది. అవునా? ఆ బాగా గుర్తు చేసుకొని చెప్పు, ఏం చెప్పిందో. అత్తయ్య బాగా ఆలోచించి చెప్పండి. ఏం చెప్పిందో చెప్పిచావు, చూసానని చెప్పడం ఎందుకు, ఇలా ఇరుక్కోవడం ఎందుకు? నిజంగానే చూసానే. అత్తయ్య ఎంతసేపు ఆలోచిస్తారు, అమ్మవారు ఏం చెప్పిందో చెప్పండి. ఏం చెప్పమంటారు అల్లుడు గారు, అమ్మవారిని చూసిన తన్మయత్వంలో అలా మైమరిచి చూస్తూనే ఉండిపోయాను. ఏం చెప్పిందో సరిగ్గా గుర్తులేదు. సరే ఈసారి కుదిలేంటి, మళ్ళీ ఇంకోసారి దర్శనమిచ్చినప్పుడు ఏం చెప్తుందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అలాగే మల్లిక, ఇక నేను ఇంట్లో ఉండి చస్తేగా పారిపోతాను. వదినా, అంతా నీ మహిమే. నువ్వు దీక్ష తీసుకోబట్టే అమ్మవారు పిల్లివారింటి నట్టింట్లోకొచ్చింది. ఇక తరచూ వస్తూనే ఉంటుంది. రే సవేషు, ఇంకోసారి ఎప్పుడైనా అమ్మవారు కనపడితే చేతులెత్తి మొక్కాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, అంతేగాని భయపడి పడిపోకూడదు. అర్థమైందా? సంపంగి వీడిని లోపలికి తీసుకెళ్ళమ్మా. రా బావా. వెళ్ళన్నా. నువ్వు మాత్రం అమ్మవారిని చూసి పడిపోయావు, నన్ను కూడా పిలిస్తే నేను చూసేదాన్ని కదా. సరే అందరిల్లు పడుకోండి. రేవతి నువ్వు కూడా వెళ్ళి పడుకో. మీరు పొద్దున్నే తోటికి వెళ్ళాలి, ముందు మీరు వెళ్ళి పడుకోండి. సరే. మూర్ఖంగా మాట్లాడద్దు. అమ్మవారు రావడం ఏంటి అమ్మవారు, ఆవిడకి వేరే పని పాట లేదనుకున్నావా? తీరిగ్గా వచ్చి నీకు కనపడ్డానికి అమ్మవారిని చూసేశాను అని అందరి ముందు డబ్బా కొడతావా? మూర్ఖురాల్ని నేను కాదే నువ్వు. అమ్మవారిని నా కళ్ళారా చూశాను, ఎలా నవ్విందో తెలుసా? అవును, నువ్వు జోక్ వేశావు, అది విని ఆవిడ నవ్వింది. ఊరుకోమ్మ. అయ్యో నేను చెప్తోంది నిజమే. అమ్మవారు ముందుగా నవ్వి తర్వాత కోపంగా కళ్ళెర్ర చేసి, నువ్వు నీ కూతురు నా పేరు వాడుకుంటూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, దైవద్రోహం చేస్తున్నారు అంది. అస్సలు కాదు, ఇది నమ్మసఖ్యంగా లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఎక్కడో తప్పు జరగటం కాదు, మనమే తప్పు చేస్తున్నావని అమ్మవారు చెప్పింది. అబద్ధాలు ఆడకమ్మా. సరే నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. మరి సవ్వేషలా మూర్చ రోగం వచ్చిన వాళ్ళే ఎందుకు పడిపోయాడు? అమ్మవారిని చూశానని ఎలా చెప్పాడు, అది కూడా అబద్ధమేనా? చెప్పవేంటి, సవ్వేష్ చెప్పింది కూడా అబద్ధమేనా? అసలు సవ్వేష్కి మూర్చ రోగం రావడం, నురగలు కక్కడం కూడా అబద్ధమేనంటావా? మీ తమ్ముడే అబద్ధం చెప్తున్నాడని మీ ఆయన దగ్గర నువ్వు అనగలవా? అసలు దేవుళ్ళున్నారు అనే మాటే నాకు సరిగ్గా నమ్మకం లేదు. అలాంటిది అమ్మవారొచ్చింది, కనపడింది, ఈయని నవ్వింది, కోపంగా అరిచింది అంటే ఎలా నమ్మమంటావు? నువ్వేదో కలగానుంటావు అంతే. ఆ పిచ్చోడు నీడని చూసి కూడా భయపడతాడు, అలాంటిదేదో జరుగుంటుంది. నీడని చూశాననో లేక దయ్యాన్ని చూశాననో చెప్పచ్చుగా. అమ్మవారినే చూశానని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు? వాడు కాదే పిచ్చోడు, నువ్వు. దొంగమాల వేసుకొని అమ్మవారిని మోసం చేస్తోంది కాక అమ్మవారి రాకనే నమ్మడం లేదు నువ్వు. ఇప్పుడు చెప్పు, వాడా పిచ్చోడు నువ్వా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, ఛాన్సే లేదు. ఇలాగే రోజు నాకు కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాతో ఆడుకుంటున్నాడు అని ప్రహ్లాదుడు చెప్తే హిరణ్యకశిపుడు ఏడి ఇప్పుడు రమ్మను అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడే ఉగ్ర నరసింహుళ్ళ వచ్చి హిరణ్యకశిపుణ్ణి అంతం చేశాడు. అది కథ. నీ మాట ప్రకారం అది కథే అనుకుందాం. ఆ కథలో కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే నీతి ఉంది కదా. నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం, ఒక్క మాట మాత్రం నిజం, అమ్మవారు నీ మీద కోపంగా ఉంది. ఎందుకు? ఎందుక, నీ దీక్ష నిజమైన దీక్ష, నువ్వు చేస్తోంది మోసమేగా.
ఛాయదేవి పెద్దమని బాగానే భయపెట్టావు మల్లిక. మల్లిక మచ్చాకా.